ఈరోజు భరతమాత అనాథవృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ దర్బా వెంకటరమణ గారు, శ్రీమతి దర్బా నాగకళ్యాణి గారు అన్నదాతగా వ్యవహరిస్తున్నారు. నాగకళ్యాణి గారు, వెంకటరమణ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ దర్బా వెంకటరమణ గారి, శ్రీమతి దర్బా నాగకళ్యాణి గారి వివాహ దిన శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. శ్రీమతి దర్బా నాగకళ్యాణి గారికి, అలాగే దర్బా శ్రీ వెంకటరమణ గారికి మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ, మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నటికీ తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలనే భగవంతుని వేడుతూ, మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ, ఏం లేని గడిచిన చదరని మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, ఆనందాలను ఆస్వాదిస్తూ ఆప్యాయతలతో అలుకుపోతూ అంతులేని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటూ, మీ జంటకి పెళ్లి రోజు శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే శ్రీ దర్బా వెంకటరమణ గారికి, శ్రీమతి దర్బా నాగకళ్యాణి గారికి, శ్రీ పివి విశ్వనాథ్ గారికి, శ్రీమతి శారదా గారికి దీర్ఘాయుష్మాన్ భవ దేవుడు దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి నాగకళ్యాణి గారికి, శ్రీమతి శారదా గారికి దీర్ఘ సుమంగళీ భవ, మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్నా మా తండ్రి లాంటి పెండే గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మార్గనేషన్ కోసం 365 రోజులు నిచ్చన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండి అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెండయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీ దర్బా వెంకటరమణ గారు, శ్రీమతి దర్బా నాగకళ్యాణి గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ మడత కాజా, ఫ్రూట్స్ అరటి పండ్లు, పాపడు, రైసు, క్యాప్సికమ్ మసాలా, అలాగే టమాటా పప్పు సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, అన్నదాత సుఖీభవ. ఎంత బరువుతో.